సో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? నాకు అమర్చిన కమెంట్ చేసేయండి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి చాలా అఫీషియల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ నేను తన్మయం చూసిన కథమే ఉంటుంది. నేను ఆఫ్సైజ్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. సో దానికంటే ముందు మీరు నా వీడియో చూడడం మీద ఫస్ట్ టైం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ షేర్ కమెంట్ చేసేయండి. సో లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయితే అయిపోయింది నేను. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నా ఆఫ్సైజ్ కలెక్షన్ చూపించాలి అని. అండ్ నాకు ఒకళ్ళు కమెంట్ చేశారనమాట, అక్క నీ ఆఫ్సైజ్ కలెక్షన్ చూపించాక అని. సో వాళ్ళ కోసం మీ వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను నా లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ కలెక్షన్ అనేది నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను, చెక్ చేసేయండి. సో నేను చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే ఈ ఆఫ్ సైజెస్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. సో నేను ప్రతిదీ కూడా డిజైన్ చేయించుకున్నది, కస్టమైజ్ చేయించుకున్న ఆఫ్ సైజ్ కలెక్షన్ అనమాట. మెటీరియల్ తీసుకుని అవుట్ ఫ్రమ్ స్క్రాచ్ తీసుకుని చేయించాను. సో చాలా డేస్ తర్వాత అయితే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియో చేయడానికి మధ్య అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. ఈ మధ్య అన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తాను అనమాట. సో మాక్సిమం నా డ్రెస్సెస్ అన్ని కూడా 90% నేను ఓన్ గా స్టిచ్ చేయించుకున్నవే ఉంటాయి అన్ని కూడా. సో ఇప్పుడు నేను వేసుకున్న టాప్ కూడా మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించాను. ఇది డైలీ వేర్ ఆఫీస్ వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా, సో అందుకని చెప్పి. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది టాప్, అయితే కాటన్ వస్తుంది ఇది ఇప్పుడు నేను వేసుకున్నది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇప్పుడు మధ్య బాగా ట్రెండ్ అయినాయి కదా ఈ నారాయణపేట ఆఫ్ సారీస్ అని. సో నేను కూడా తీసుకున్నాను ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో. సో దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రీసెంట్ గానే తీసుకున్న ఈ అవుట్ఫిట్ నేను. సో దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో రెడ్ అండ్ బ్లాక్, మెరూన్ అండ్ గ్రీన్, గ్రీన్ అండ్ మెరూన్ కూడా ఉన్నాయి. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదనమాట, సో అందుకే నేను ఈ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. సో ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నాను మొత్తం ఓన్లీ లెహంగాకి. బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించి చిన్న బాల్స్ అయితే పెట్టించా అనమాట. ఇది సెకండ్ అవుట్ఫిట్, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇది నా బర్త్డే కని తీసుకున్న 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇది నాకు చాలా ఇష్టం ఈ అవుట్ఫిట్ అనేది. సో ఓన్లీ లెహంగా 5 మీటర్స్ తీసుకున్నాను. బ్లౌజ్ పీస్ ఆఫ్ పట్ తీసుకున్నా, హ్యాండ్స్ క్లాత్ కూడా డిఫరెంట్ అనమాట. ఆఫ్ సారీ ఓనీ వచ్చేసి నేను శారీ తీసుకుని 2½ పెట్టించాను అనమాట. లెహంగాకి ఆఫ్ సారీస్ కి సెపరేట్ సెపరేట్ గా లేస్ తీసుకుని ఇలా వేయించాను, థ్రెడ్స్ కూడా పెట్టించాను. సో ఇది థర్డ్ అవుట్ఫిట్, పర్పుల్ అండ్ బేబీ పింక్ వస్తుంది. సో ఇది నెట్టెడ్ క్లాత్, ఇది 5 మీటర్స్ లెహంగా తీసుకున్నా. బ్లౌజ్ పీస్ కేమో 1 మీటర్ పట్టింది నాకు. సో నెట్టెడ్ పెట్టించాను ఫ్రంట్ అలాగా బోర్డ్ నెక్ పెట్టించి. సో మొత్తం ఇలా వస్తుంది. సో ఆఫ్ సారీ కూడా బేబీ పింక్, లేస్ కూడా సెపరేట్ గానే తీసుకున్నాను నేను. సో ఇది సేమ్ మ్యాచ్ అయ్యేలాగా లెహంగాకి పర్పుల్ కలర్ వచ్చి మెదర్స్ వర్క్ వస్తుంది అనమాట లేస్. ఇది కూడా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయిపోతుంది ఆఫ్ సారీ స్టిచ్ చేయించుకొని. సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట, పర్పుల్ అండ్ బేబీ పింక్ వస్తుంది. సో హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసాను. అండ్ ఇంక ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఇది. నేనైతే మగ్గం వర్క్ చేయించాను బ్లౌజ్, షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను దీనికైతే నేను. అండ్ ఇంకా లేస్ ఆఫ్ సారీ అన్ని సపరేట్ సపరేట్ గా తీసుకున్నాను. నేను శారీ తీసుకున్నా దీనికి, శారీ తీసుకుని బ్లౌజ్ అండ్ లెహంగా స్టిచ్ చేయించా, ఆఫ్ సారీ క్లాత్ సపరేట్ గా తీసుకున్నాను నేను. అండ్ ఇంకా లేస్ కూడా వేయించాను. సో నాకు ప్రైసెస్ అనేవి అంత ఐడియా లేదనమాట. సో ఏమనుకోకండి, ప్రైసెస్ గుర్తులేవు నాకు, అందుకని చెప్పట్లేదు లేదంటే మెన్షన్ చేసేదాన్ని. ఇది కాటన్ వస్తుంది లెహంగా, నాకు అప్పట్లో 2300 ఎంత పడింది ఓన్లీ శారీ వచ్చేసి. సో నేనైతే స్టిచ్ చేయించాను, చాలా బాగుంటుంది వేసుకుంటే. సో ఫేస్ అది లుక్ వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ ఇంకా బాటిల్ గ్రీన్ అనమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి స్టిచ్ చేయించుకున్నా. ఇది మొత్తం టోటల్ శారీ అనమాట, లెహంగా వచ్చేసి 5 మీటర్స్ పట్టింది. నేను క్యాన్ పెట్టించాను లోపల. అండ్ ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఏదైతే శారీకి వస్తుందో అదే పెట్టించేసాను. బట్ ఆఫ్ సారీ క్లాత్ వచ్చింది కదా, అదే నేను హ్యాండ్స్ కూడా పెట్టించాను. ప్లెయిన్ గా పెట్టించా, లైనింగ్ అయితే వేయలేదనమాట. అండ్ ఇంకా నాకైతే చాలా నచ్చింది. సో లేస్ కూడా నేను సపరేట్ గా తీయించి ఇలా వేయించాను అనమాట. ఆఫ్ సారీకి ఏదైతే గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయో సో అవే మ్యాచ్ అయ్యేలాగ లేస్ వేయించాను. సో ఇది లాస్ట్ అవుట్ఫిట్, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ లో చూసుంటే నేను ఇది లాస్ట్ మన సంక్రాంతికి వేసుకున్నా. సో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇది కూడా కస్టమైజ్ చేయించుకున్నది. యాక్చువల్గా ఈ శారీ మా మమ్మీది అనమాట. మమ్మీ శారీని ఇలా లెహంగా అయితే స్టిచ్ చేయించుకున్నా, ఆఫ్ సారీ నేను సపరేట్ గా తీసుకున్నాను బయట స్క్రాచ్ లో అనమాట. అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ చేయించాను ఇలాగా. యాక్చువల్గా బ్లౌజ్ శారీ మీదది. సో నేను దీనికి ఇలా పేరప్ చేశాను. నాకు అరౌండ్ ఎంతో పడలేదు, 1500 ఎంత అయ్యింది అంతే స్టిచ్చింగ్కి. సో నాకు మిగిలిన డ్రెస్సెస్కి కాస్ట్ అంత ఐడియా లేదు, ఎందుకంటే అవి 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ కదా. సో అంత గుర్తులేదు నాకు ప్రైసెస్ అనేవి. సో అందుకని ఇది నాకు చాలా ఇష్టం అనమాట ఈ కలర్ కాంబినేషన్. లెహంగా మనకి ఓన్లీ పింక్ రాదు, ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్లో వస్తుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఇది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో ఇంక జ్యువెలరీ
ఏం వేసుకోక్కర్లేదు. ఓన్లీ ఆఫ్సారీ ఓన్లీ ఒకటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇంకా వర్కౌట్ చేయించా కదా, సో అందుకని నేను సింపుల్గానే రెడీ అయ్యాను. సో గోల్డ్ చైన్ ఉంటే అదే వేసుకుని పేరప్ చేశాను అనమాట. సో మొత్తం అవుట్ఫిట్స్ అయితే ఇలా స్టిచ్ చేయించాను నేనైతే. సో చూసారు కదా, ఇవన్న మాట నేను కస్టమైజ్ చేయించుకున్న ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సెస్ అన్నింటిలో కూడా మీకే డ్రెస్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి అయితే నేను ఇవి స్టిచ్ చేయించుకున్నాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి, సో నేను డెఫినెట్గా చేస్తాను. సో ఇంకా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ వీడియోలో. సో ఎవరైనా మిస్ అయితే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇంకా హెయిర్ కేర్ స్కిన్ కేర్ కూడా చేద్దామని అనుకుంటున్నా. సో నెక్స్ట్ అవే వస్తాయి అన్నమాట హెయిర్ కేర్ స్కిన్ కేర్ కూడా. సో ఇదన్నమాట వీడియో. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.